अयोध्या నుంచి అగర్తలా దాకా ఇస్తాంబుల్ నుంచి ఇస్లామాబాద్ దాకా మోడీ హవా కొనసాగుతుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఈశాన్య రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో బొంగళూరు సమీపంలోనే కళ్ళెం జగ్గారెడ్డి గార్డెన్లో జరిగిన సంబరాల్లో బండి సంజయ్ బూర నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు. మిఠాయిలు పంచి సాగర్ హైవేపై పటాకులు కాల్చారు. గతంలో ఈశాన్య రాష్ట్రాల్లో కాషాయ జెండా పట్టుకొని తిరగలేని స్థాయి నుండి ఇవాళ జెండా ఎగరేసే స్థాయికి ఎదిగామన్నారు. ప్రజలు బీఆర్ఎస్ ను నమ్మే స్థితిలో లేరని ఈశాన్య రాష్ట్రాల స్ఫూర్తితో తెలంగాణలో అధికారంలోకి వస్తామన్నారు బండి సంజయ్. ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ విజయ పరంపర కొనసాగించింది, విజయ జంధ్యాలు మోగించింది. నాగాలాండ్ త్రిపురలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడబోతున్నది. మేఘాలయలో కూడా ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకటి ఇంత విజయాన్ని అందించినటువంటి ఈశాన్య రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం నమ్మి ఈశాన్య రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధులు ఇస్తూ ఈశాన్య రాష్ట్రాలను అభివృద్ధి చేస్తున్న తరుణంలో వాస్తవాలను గ్రహించి భారతీయ జనతా పార్టీకి పట్టగట్టడం, నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వాన్ని బలపరచడం, జేపీ నడ్డా గారి యొక్క నేతృత్వంలో పార్టీకి మద్దతు ఇవ్వడం నిజంగా చాలా సంతోషం. మనం మొత్తం పరిశీలిస్తే ఇవాళ అయోధ్య నుంచి అగర్తల వరకు నమోమా నమామే మొత్తం ఇస్తాంబుల్ నుంచి ఇస్లామాబాద్ వరకు కూడా నరేంద్ర మోడీ హవా బీజేపీ హవా కొనసాగుతున్నాయి. ఇదే ఈశాన్య రాష్ట్రాల్లో గతంలో కాషాయ జెండా పడితే దారుణం జరిగేటివి. కాషాయ జెండా ఎగిరేసే పరిస్థితి లేదు. ఏ పార్టీ కార్యక్రమం అయినా కూడా ఏ పార్టీ అయినా తెల్ల జెండా పట్టుకుని తిరిగే పరిస్థితి. కానీ ఇవాళ కాషాయ జెండా ఒక దమ్ముజు పట్టిన ఇవాళ కాషాయ జెండాకు అండగా ఇవాళ ఈశాన్య రాష్ట్ర ప్రజలు ఇవాళ నిలిచారు. కాషాయ రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కమ్యూనిస్టుల జాడ లేకుండా పోయింది. కమ్యూనిస్టుల పొత్తులు కూడా మొత్తం మటాషే. కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లెత్తైంది. కాంగ్రెస్ పార్టీని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. ఢిల్లీ లేదు, గల్లీ లేదు. కాంగ్రెస్ పార్టీకి ఎందుకు పట్టాలని ప్రజలు ఆలోచిస్తున్నారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ నామరూపాలు కూడా అవుతున్నది. ఎక్కడ పోయినా మోడీ హవా కొనసాగుతున్నది. మోడీ గారు నిస్వార్థంగా ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం కోసం ఏ విధంగా తాపత్రయపడుతున్నారు, కష్టాల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు ఈ దేశాన్ని ఏ విధంగా ఆదుకున్నాడు, దేశ ప్రజలు ఏ విధంగా ఆదుకునే ప్రయత్నం చేసినాడు వాస్తవాన్ని గ్రహించే ఇవాళ భారతీయ జనతా పార్టీకి పట్టం.